కాకినాడ జిల్లా గ్రామ సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించి సర్పంచులకు ఉండే అధికారాలను నిర్వీర్యం చేయడంపై గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రం పత్తిపాడు మండలంలో గాంధీ విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వరపుల రాజా ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సర్పంచులు నిరసన తెలియజేశారు. సర్పంచుల నిధులు, విడుదలను హక్కులు రాష్ట్ర ప్రభుత్వం హరిస్తుందంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాంధీ కలలు కింద గ్రామ స్వరాజ్యం ఒక టీడీపీతోనే సాధ్యమని, గ్రామాలు అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడమే కాకుండా సర్పంచులను రబ్బర్ స్టాంపుల వలె మార్చే ప్రయత్నం చేస్తుందని, మహాత్ముడు అడుగుజాడల్లో నడుచుకుంటూ నిజమైన గ్రామ స్వరాజ్యం కోసం శ్రమిస్తున్నారు వరపుల రాజా అన్నారు. ఈ సందర్భంగా 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి టీడీపీ శ్రేణులతో కలిసి రాజా సమర్పించారు. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం?